प्रत्येक नमस्कार वारी अंदेस्ट तेलंगाण राष्ट्रम तेलंगाण राष्ट्रमलो अन्नी वर्गाल वारी अपड़ प्रभुत्वाल कंटे मिन्नगा अभिवृद्धि संक्षेम अंदुतनि चेप्पि आशिंचारु मीरंदरू इंत मुंदु मुरळी गारु चेप्पिनट्टुगा अन्नी वर्गाल वारु ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములై ఉద్యమం చేస్తే యూపీఏ చైర్పర్సన్ గారు సోనియమ్మ గారి నేతృత్వంలో తెలంగాణ అందించింది. మరి తెలంగాణ అందించి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ కూడా మనకు అవకాశం కల్పించారు. ఆ రోజు మరి 2014 నుంచి నేటి వరకు గనుక మనం చూస్తుంటే సుమారు 550000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. స్వదేశ్ బ్యాంక్ గాని విదేశ్ బ్యాంకుల గాని మిగిలిన అన్ని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఈ రోజు ఈ యొక్క రాష్ట్రంలో బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని అందిస్తామని చెప్పి పాలనా యంత్రాంగానికి సకాలంలో జీతాలు ఇవ్వని పరిస్థితి దుస్థితి ఈ రోజు ఉందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తాను. మరి మీరందరూ కూడా నేను చెప్పేదానికంటే మీరందరూ ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ ఉండబడే నాయకులు ఈ టిఆర్ఎస్ పాలకుల విధానం పూర్తిగా ఏదైతే ఆ యొక్క నష్టం జరిగింది అందరికీ కూడా ఏదైతే మరి పూర్తి వివరాలతో చెప్పడం జరిగింది. మురళి గారు గత 20 సంవత్సరాల నుంచి నేను రాజకీయంగా పనిచేస్తా ఉన్నా మరి గత 10 సంవత్సరాలు 2014 కంటే ముందు కాంగ్రెస్ లో ఉన్నాను. 14 నుంచి నేటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం మరి ఏదైతే వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకంటే మిన్నగా అభివృద్ధి సంక్షేమం అందిస్తామని చెప్పి వారు చెప్తే మేము మోసపోయాం. వారి దగ్గర ఇన్ని సంవత్సరాలు పని చేశాం కాబట్టి ఈ మోసానికి వారికి బుద్ధి చెప్పి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిన సందర్భంలో నేను చేర్తా ఉన్నామని చెప్పి ఈ రోజు వారందరూ వచ్చినందుకు మరోసారి అభినందనలు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఈ రోజు పూర్తిగా అప్పుల ఊబిలో నెట్టుకొనిపోయింది. కింది స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు పూటకో మాట మాట మాట్లాడితే అబద్ధ మాట తప్ప వేరే కాదు. కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకొని మరి నిన్నగాక మొన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడమని చెప్పి ఏదైతే సోనియమ్మ గారు రావడం జరిగింది. సోనియమ్మ గారు వచ్చి వారి యొక్క ఏదైతే మన యొక్క దేశాన్ని కాపాడుకుందాం రక్షించుకుందామని చెప్పి రాహుల్ గాంధీ గారు మరి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు పాదయాత్ర చేసి అందరికీ కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఏదైతే అవినీతి కార్యక్రమాలు దివాలా కోర్ విధానాలన్నీ కూడా ప్రజలకి తెలియజెప్పి మేము అండగా ఉంటాం మీరందరూ కూడా సమాజత కాండి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందామని చెప్పిన నేపథ్యంలో మరి రానే ఎన్నికలు వచ్చినాయి. వచ్చిన సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి పోదాం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంత ఇబ్బంది అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని నేను అందించాను. 25000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఆ రోజు వీళ్ళ అందరికీ అందించాం. మీరందరూ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోమని చెప్పి ఆ రోజు రావడం మరి తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి కానీ ఉద్యోగం కానీ ఈ రోజు కనుక కాపాడుకోకపోతే వచ్చే భావి తరానికి ఇబ్బంది జరుగుతుందని చెప్పి సోనియమ్మ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు దేశంలో ఒకే వేదిక పైన ముగ్గురు వచ్చింది ఎక్కడ కూడా లేదు. కానీ సోనియమ్మ గారు ఇబ్బంది పడి అవమానాలు పడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నేను చూస్తా ఉంటే ఇన్ని అప్పుల పాలైపోయి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా నిరుద్యోగ సమస్య ఆత్మహత్యలు ఈ యొక్క ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి మీ అందరికీ తెలియజెప్పాలని చెప్పి వారు మన దగ్గరికి రావడం జరిగింది. వచ్చి ఈ యొక్క బహిరంగ సభలో తుక్కుగూడలో హైదరాబాద్ లో ఏదైతే ఆ యొక్క సభలో చెప్పిన అన్ని కూడా ప్రజలందరూ కూడా విన్నారు పేపర్లో చదువుకున్నారు టీవీలో చూస్తారు
మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటే ఇబ్బంది అయినప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో ప్రభుత్వం రాని తెలుసు కూడా తెలంగాణ రాష్ట్రం ఇస్తే అక్కడ ఇక్కడ రెండు ప్రాంతాల్లో ఈ యొక్క దివాలా కోరు ప్రభుత్వం నుంచి ఆగం చేస్తా ఉన్నారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఇద్దరు కూడా తోడుదొంగలైపోయి దోపిడీ చేస్తా ఉన్నారు మీరు కాపాడండి రక్షించండి అని చెప్పి వారు చెప్పడం మీరందరూ ఆ యొక్క స్ఫూర్తితో ఈ రోజు రావడం జరిగిందని చెప్పి మరి తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమి ఇస్తామని చెప్పి కూడా ఆ రోజు చెప్పారు తెలంగాణ రాష్ట్రాన్ని మేము తీసుకొస్తాం మీరు మేము పోరాటం చేస్తే ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అవకాశం ఇచ్చారు ఈ రోజు పోరాటం చేస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని ఇంద్రమ పాలన మేము అందిస్తాం అందిస్తే కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ఆ రోజు ఏదైతే మనం అందరం కూడా ఎదురు చూస్తే సోనియా గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగాల కొరకు ఇబ్బంది పడుతున్న ఏదైతే నిరుద్యోగ యువకులకి ఈ రోజు నిరుద్యోగ యువకులకి ఒక ఉద్యోగం లేదు ఉపాధి లేదు కాబట్టి వచ్చిన 6 మాసాలకే 2024 నుంచి ఏదైతే 6 మాసాల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఆయనకి అర్హులైన వారికి అవకాశం కల్పించి ఎటువంటి పేపర్ లీకేజ్ లేకుండా పేపర్ రాసిన వాడికి ఏదైతే 100 రాస్తే 140 జవాబు పత్రాలు వచ్చే విధంగా అవకాశం లేకుండా అవకాశం కల్పించి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగిందని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఉద్యోగాలు అవకాశం ఇచ్చి వారు వచ్చిన వారికి ఏదైతే ట్రాన్స్పరెంట్ గా వారి యొక్క స్థాయిని బట్టి అవకాశం ఇచ్చి రాని వారికి ఉద్యోగం రాలే ఉపాధి వచ్చే వరకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ ప్రతి 4000 రూపాయలు చొప్పున ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి నిరుద్యోగ యువకులందరూ కూడా ఆ రోజు చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా నిరుద్యోగులతో పాటు రైతులకి ఆ రోజు రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చాం బకాయిలను మాఫీ చేసినాం వాటితో నాణ్యమైన విత్తనాలు అందించాం పంట పండించిన ధాన్యాన్ని ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ కానీ ఏదైతే సివిల్ సప్లై కానీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ మొక్కజొన్నలకి మార్క్ఫెడ్ కానీ మిర్చిని మార్క్ఫెడ్ కానీ ఈ యొక్క 2004 నుంచి 16 వరకు పండించిన పంటని సకాలంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం మళ్ళీ రైతులందరూ కూడా ఏకకాలంలో 6 లక్షల రూపాయలు మాఫీ చేస్తామన్నాం మాఫీ చేశాం దేశవ్యాప్తంగా వీరు కూడా వచ్చారు 2014 లో 100 రూపాయలు మాఫీ అని చెప్పారు 2018 లో మాఫీ అని చెప్పారు ఇప్పటివరకు 100 రూపాయలు మాఫీ ఏ బ్యాంకులో కూడా కాలేదని చెప్పి రైతు సోదరులకు ఎన్నో మార్లు కూడా చెప్పడం జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం కాబట్టి రైతు సోదరులకి ఏకకాలంలో 200,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా పోడు మూలకి బిడు మూలకి బంజర మూలకి లావని మూలకి మనం ఆ రోజు పట్టాలు ఇచ్చాం అక్కుపత్రాలు ఇచ్చాం పాండకలు ఇచ్చాం పేదలందరికీ 1976లో ఆనాటి ప్రధాని ఇంద్రాగాంధీ గారే ఏదైతే భూమి సీలింగ్ చట్టాన్ని తీసుకొని వచ్చి మిగులు భూములన్నీ కూడా ఏదైతే రైతులందరికీ పట్టాలు ఇచ్చి అక్కుపత్రాలు ఇచ్చి భూ పంపిణీ చేసిన నేపథ్యంలో 2004 నుంచి 14 వరకు ఎవరైతే పోడు భూములు కానీ బీడు భూములు బంజర భూములు లవణ భూములు దున్నే వాడికే భూమి హక్కు కల్పించాం హక్కు పత్రాలు ఇచ్చాం హక్కు పత్రాలతో పాటు ఏదైతే అడవి ప్రాంతం కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు పోడు భూములతో పాటు మిగిలిన లవణ భూములు బంజర భూములు దున్నుకున్న వారికి మనం పట్టాలు ఇచ్చాం హక్కు పత్రాలు ఇచ్చాం ఈ రోజు ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి పేదలకి 3 ఎకరాల భూమి ఒక్క గుంట ఇల్లు స్థలం కూడా అందించలే కాబట్టి ఈ పొడు భూములకి బంజర భూములకి ఈ తండ్రి పోర్టల్ని రద్దు చేసి ఆకు కల్పించి ఆ యొక్క రైతులకి ఈ రోజు రైతు బంధు పట్టా పాస్ పుస్తకం ఆకు పత్రం ఉంటే తప్ప వారికి రైతు బంధు వచ్చే అవకాశం లేదు కాబట్టి వారందరికీ హక్కు పత్రాలు పట్టాదారు పాస్ పుస్తకాలు పాలేకలను అందించి రైతు బంధుకు బదులుగా ఇంద్రమ భరోసా పథకంలో ఎకరాకి 15,000 రూపాయలు చొప్పున అందించి రైతుల్ని ఆదుకునే కార్యక్రమాన్ని చేపడతామన్నవి చెప్పడం జరిగింది
రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తూ 17000 రూపాయల చొప్పున వారికి వ్యాపార ఖర్చులు అందిస్తూ పంట పండిచే రైతులు వరి పంటకి బోనస్ గా 500 రూపాయలు కింటాకి